ఇప్పుడు మనము చైర్ యొక్క ఆర్మ్ రెస్ట్ దీని అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, హైట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమేమి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే హైట్ బాగా తక్కువ ఉండటం వల్ల ఎలా అసలు కరెక్ట్ పొజిషన్లో ఎలా ఉంటే ఎంప్లాయీ బెనిఫిట్ అవుతారు అనే దాని మీద మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్మ్ రెస్ట్ హైట్ బాగా ఎక్కువగా ఉండటం వలన ఈ షోల్డర్స్ అనేవి ఎలివేట్ అయ్యి కొంచెం ముందుకు ప్రొట్రూడ్ అయినట్లు ఉంటుంది. దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే ఆర్మ్ రెస్ట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవడం వలన, కరెక్ట్ హైట్కి అడ్జస్ట్ చేసుకోవడం వలన ఆర్మ్స్ రిలాక్స్డ్గా ఉండాలి, షోల్డర్స్ అనేవి శరీరం యొక్క బయట భాగంలో రిలాక్స్గా ఉండేటట్లు, అలాగే ఎల్బోస్ 90 డిగ్రీస్, ఎల్బోస్ కరెక్ట్గా 90 డిగ్రీస్లో సపోర్ట్ అయ్యేలాగా ఉంటే చాలా వరకు ఎల్బో మీద స్ట్రెయిన్ కానీ, భుజాల మీద స్ట్రెయిన్ కానీ, మెడకండ్రాల మీద స్ట్రెయిన్ కానీ మనం నివారించవచ్చు. మనం ఇప్పుడు బ్యాక్ రెస్ట్ సపోర్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి, కరెక్ట్గా ఎలా ఉన్నది అనేది నిర్ధారించుకోవాలనే దాని మీద ఒకసారి వివరణ ఇస్తున్నాను. కరెక్ట్గా బ్యాక్ రెస్ట్ మనం తీసుకున్నప్పుడు బేస్ ఆఫ్ ద బటక్స్ నుంచి షోల్డర్ బ్లేడ్ వరకు ఉండాలి. షోల్డర్ బ్లేడ్ వరకు ఉండటం వలన కరెక్ట్గా ఇక్కడ లంబార్ సపోర్ట్ ఉండాలి. సో దట్ ఏంటంటే లంబార్ రీజన్లో ఆ లంబార్ లార్డోసిస్కి కరెక్ట్ సపోర్ట్ ఇవ్వడము, దానివల్ల లోడ్ ఆన్ ద లంబార్ మజిల్స్ మినిమైజ్ అవుతాయి, బ్యాక్ పెయిన్ అనేది తగ్గడము, తర్వాత సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం షోల్డర్ బ్లేడ్ వరకు ఉండటం వలన మిడ్ థొరాసిక్ రీజన్లో పారాస్పైనల్ మజిల్స్కి కరెక్ట్ సపోర్ట్ దొరకడము, స్ట్రెయిన్ అనేది మినిమైజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. బ్యాక్ రెస్ట్ మనం తీసుకున్నప్పుడు బేస్ ఆఫ్ ద బటక్స్ నుంచి బిట్వీన్ ద షోల్డర్ బ్లేడ్ వరకు సపోర్ట్ దొరకడం వలన నడుము మీద ఒత్తిడి తగ్గడము, నడుము కండరాల మీద లోడ్ అనేది మనం చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు అండ్ ఇంజురీస్ జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనము నెక్ పొజిషన్ ఎలా ఉండాలి, తర్వాత నెక్ హెడ్ పోస్చర్ ఎలా ఉండాలనేది మనం మెయిన్గా చూద్దాము. నెక్ పోస్చర్కి వచ్చేసరికి ఎక్కువ బెండ్ అయి ఉన్నా కూడా ఏమవుతుందంటే సాధారణంగా మెడ వెనక భాగంలో ఉన్న కండరాలు ఎక్కువ స్ట్రెచ్ అవ్వడము, ఎదర్ భాగంలో ఉన్న కండరాలు ఎక్కువ ఒత్తిడికి కంప్రెషన్కి గురవ్వడము, అలాంటి ఇంజురీస్ అవి స్ట్రెచ్ ఇంజురీస్ అనేవి జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్ పొజిషన్ బాగా ఎత్తుగా ఉండటం వలన కూడా ఈ వెనక భాగంలో ఎక్కువ ఒత్తిడికి గురవడము, ఎదర కండరాలు ఎక్కువ సాగి స్ట్రెచ్ అయ్యి ఇబ్బందికి గురి చేయడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో న్యూట్రల్ పొజిషన్ ఏంటంటే ఇది కరెక్ట్గా న్యూట్రల్ పొజిషన్ అనమాట, హెడ్ న్యూట్రల్ పొజిషన్ అంటే కరెక్ట్గా మానిటర్లో మనం చూసుకున్నప్పుడు మానిటర్లో పై రోలో ఉన్న అక్షరాలకి ఐ హైట్కి కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మానిటర్ లెవెల్ తక్కువగా ఉండటం వలన మెడని ఎక్కువ బెండ్ చేయాల్సి వస్తుంది, లేదా మానిటర్ హైట్ ఎక్కువగా ఉండటం వలన ఇలా పైకి చూడాల్సిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాము. సో దీనికి అనుగుణంగా మనం మానిటర్ హైట్ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఐ హైట్కి కరెక్ట్గా ఐ లెవెల్కి మానిటర్ ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సాధారణంగా వర్క్ ప్లేస్లో మనం చూసినట్లయితే చాలామంది ఎంప్లాయీస్ వర్క్ మధ్యలో ఫోన్లు అటెండ్ చేస్తూ ఎక్కువ ఒక సైడ్ ఇలా చెవిలో పెట్టుకొని మాట్లాడడం వలన కుడి పక్కన కండరాలు ఎక్కువ కంప్రెషన్కి గురవుతాయి, అలాగే ఎడం పక్కన మెడ కండరాలను చూస్తే మనం ఎక్కువ స్ట్రెచ్ అయ్యి స్ట్రెచ్ ఇంజురీస్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెడ రెండు పక్కల పారాస్పైనల్ మజిల్స్ ఉంటాయి, వాటి మీద ఇంబ్యాలెన్స్ అయ్యి సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ అనేవి సర్వసాధారణంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల సాధారణంగా ఇలాంటి పోస్చర్ అవాయిడ్ చేస్తే చాలా వరకు మెడనొప్పులు, మెడకండరాల బలహీనత నుంచి, మెడనొప్పుల నుంచి, తర్వాత సర్వికల్ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం చాలా వరకు మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.